జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మంజన నాయకత్వం వందిలాలి మంజన నాయకత్వం వందిలాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వందిలాలి కేసీఆర్ గారి నాయకత్వం వందిలాలి దేశం చుట్టారు కదా రాయకల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 9 మందికి గాను 3,40,000 ఇవ్వడం, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ వాళ్ళలో భాగంగా గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ గ్రామంలో పర్యటించిన సందర్భంలో నన్ను ఆహ్వానించి వింటా ఉన్న ద్వారా సర్పంచ్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లు అందరికీ, అదేవిధంగా పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు, సురేందర్ గారు, వైఎస్ఎంపీ గారు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మంత్రి ఉన్నారు, టీఎస్ఎస్ చైర్మన్ గారు, వారి డైరెక్టర్స్ అందరూ కూడా చాలా గ్రామాలు చూస్తూ ఉంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినాక అనేది తేడా స్పష్టంగా కనబడుతుంది. ఏ ఊరిక నెలని గౌరవ ముఖ్యమంత్రి గారి కళ ఏదైతే ఉందో, సంపద పెంచు పేదలకు పంచు అనే కార్యక్రమం చాలా గొప్పగా నడుస్తుంది. ఉదాహరణకి వాళ్ళు మైతాపూర్ గ్రామానికి వస్తే చాలా చోట్ల కూడా ఇదివరకు సీసీ రోడ్లు, అప్పుడు గణరాజరెడ్డి గారు శ్రీమతి సర్పంచ్, అప్పుడు యువనాయకుడు ఆజార్ గారి నేతృత్వంలో కొన్ని సీసీ రోడ్లు, అదేవిధంగా మహిళా సంఘ భవనం, అంగన్వాడీ భవనం, పద్మశాల సంఘ భవనం, రెడ్డి సంఘ భవనం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కుల సంఘ భవనాల రకం బోర్వెల్స్ కావచ్చు, చెక్ డ్యాంలు, ఇవన్నీ ఉంటుంది. ఇక ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కావాలంటే మన వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా, అసలు ప్రపంచంలోనే ఎవరికి ఆలోచన రాలేదు రైతులకు పెట్టుబడి సహాయం చేయాలని. దాని విషయంలో ఇక్కడ 827 మంది రైతులకు గాను ప్రతి పంటకు 75,00,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తారు. మొన్నటితోటి 7వ విడత అంటే అల్కా చెప్పాలంటే రైతుల ఖాతాలలోకి వెళ్ళి ఏ పైరు లేదు, ఏం లేదు,
ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు వచ్చేసి అదేవిధంగా 60 సంవత్సరాల లోపల ఉన్న రైతులు ఆరుగురు చనిపోతే ఇంటికి 5 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలు వచ్చింది. అంటే డైరెక్ట్గా ఈ గ్రామానికి లబ్ధి. అదేవిధంగా పెన్షన్ల విషయానికి వస్తే ఇప్పుడు చూసి కాపీ కొట్టి 50% సబ్సిడీ అంటున్నారు. ఉచితంగా చేపలు ఇచ్చే కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు. అంటే ఇన్ని కార్యక్రమాలు 24 గంటల కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి సహాయనిధి ఉందా? గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు కవితమ్మ గారు, అప్పుడు నేను ఓడిపోయినప్పుడు కావచ్చు గెలిచినాక సహకారంతో ముఖ్యమంత్రి సహాయం చిక్కులు దగ్గర దగ్గర 50 లక్షలు తీసుకొచ్చాం. ఇవాళనే 3.5 లక్షలు ఇవాళ ఈరోజు నాయిరెడ్డి సంతోష్కు, అబ్బాడి లచ్చవ్వ గారికి, నర్ర రాజు గారికి, గుంప లింగరెడ్డి గారికి, అదేవిధంగా జల గారికి, మహమ్మద్ రఫీక్ గారికి, శ్రీనివాస్ గంగారెడ్డి గారికి మీరు కలిపి ఇవాళ ఒక్కరోజు 3,40,000 రూపాయల చెక్కులు ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అసలు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది అని కూడా చాలామందికి తెలియదు. 5 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించడే కాదు, సాధించిన తెలంగాణను ఇష్టపడి పాలించుకుంటా, సాధించిన తెలంగాణను ఇష్టపడి పాలించుకుంటా ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల విషయాలు కూడా మీ అందరు కూడా తెలవాలి. ఇక్కడ మా ఎంపీఓ సాబు ఉన్నాడు, ఇంకా అధికారులు పోలీసులు ఉన్నారు, దేశంలో ఎక్కడ లేవండి ఈ జీతాలు. పెన్షన్దారులు ఉంటారు, ఎవరైనా రిటైర్డ్ టీచర్లు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇంటికి పోయి దండం పెట్టి అడిగి రాని పెన్షన్స్ ఏ రకంగా పెరిగింది. అలాగే హెల్త్ కార్డు ఇచ్చేసాం డైరెక్ట్, పెన్షన్లు పెరిగినాయి. దేశంలో ఎక్కడా లేనంత మంది ఉద్యోగస్తులు తెలంగాణలోనండి. 132,000 ఉద్యోగాలు ఇచ్చినాం ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేనంత మంది ఉద్యోగాలు. అసలు మాకు చెప్పుకుంటేనే నియోజకవర్గం చెప్పడానికి సాల్తలేదు, గర్వం ఉంది. ఇక ఆడవాళ్ళు ఇల్లు వాళ్ళు అడ్డం పడి ఓ ఎమ్మెల్యేని ఆపుతాం, ఓ లేకపోతే ఇంకేదో ఆపుతాం అని చెప్పి రకరకాలుగా చెప్తే ఇక దానికి మేమేం జవాబు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. జవాబు ఒకటే చెప్తా ఉన్నా, ఇలా ఏదో ఎవరు చెప్తుంది కాంగ్రెస్ వాళ్ళట ఎమ్మెల్యే ఇంటికి వచ్చి అడ్డం పడతాం. ఇలా టోటల్ పెన్షన్స్ ప్రతి నెల 886 పెన్షన్స్ వస్తుంది, ప్రతి నెల ఒక 15 లక్షలు, అంటే సంవత్సరానికి ఒక 2 కోట్ల రూపాయలు. మొదటి 4.5 సంవత్సరాలు 1,000 రూపాయలు చొప్పున వచ్చినా కానీ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి 2,000 రూపాయల పెన్షన్ తోటి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు అంటే 3, 6, అంతకుముందు ఒక 4 కోట్లు, ఒక 10 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లకే వచ్చింది. పెన్షన్లకే ఒక 10 కోట్ల రూపాయలు, అంటే ఒక 10 కోట్ల రూపాయలు పెన్షన్లు, 6 కోట్ల రూపాయలు రైతు బంధు రైతు బీమా. ఇక గొర్రెలై మా సీనియర్ వాయే యాదవ్ సంఘ నాయకుడు 120 మందికి ఒక్కో కూలకు మొదటి విడతలో 92,000 సబ్సిడీ, ఆ తర్వాత 120,000 సబ్సిడీతోటి 120 యూనిట్లు ఇచ్చినాం. అంటే ఒక్కొక్కరికి 20 గొర్రెలు ఒక పొట్టారు. అంటే ఏ రకంగా యావరేజ్ 100,000 రూపాయలు వేసుకున్నారు, 20 లక్షలు మళ్ళీ అవ్వచ్చింది. ఇది పోగా ఈ ఊర్లో 600 కరెంటు మోటార్లు ఉంటాయి, వాటన్నిటికీ రాష్ట్రంలో మనం 10,000 కోట్ల రూపాయలు మనం ఉచిత కరెంట్ ఇచ్చాం. దాంట్లో ఆ ఉచిత కరెంట్లో కూడా ఇక్కడ మన 600 మోటార్లకు సంవత్సరానికి 3,000-4,000 వేసినా కానీ సంవత్సరానికి 20 లక్షల రూపాయలు మళ్ళీ కరెంటు పెట్టింది. దీంతో పాటుగా మొదటి విడతలో 100,000 రూపాయల రుణమాఫీ, ఇప్పుడు కూడా 25,000 అయిపోయింది, 50,000 నడుతుంది, 50,000 అయిపోతూ ఉంది, దగ్గరికి వచ్చింది మళ్ళీ చెప్తున్నారు. అంటే ఈ రకంగా గ్రామాలలో ఉన్న రైతులు కావచ్చు, బీద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఈ సంక్షేమం నడుతూ ఉంది. ఇంకా సర్కార్ బలాల సన్నబియ్యం, బతుకమ్మ చీరలు, రంజాన్కు చీరలు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు కుంటలు కుంటలు ఉంటే ఇంకెక్కువ. ఇవన్నీ ఒక్కెత్తు అయితే మళ్ళీ అభివృద్ధి కావాలంటే కరెంట్ ఇచ్చుకుంటూ, ఎప్పుడో తవ్విన కాకతీయుల కాలం తవ్విన చెరువులు ఎవడు పట్టించుకోలేదు. ఇవాళ చెరువులు మంచిగా చేసుకొని ఆ చెరువులు నింపేటందుకు మనం 90 రూపాయలు అక్కడ బ్రహ్మాండంగా D52 తూంబెట్టుకొని
మళ్ళా నీళ్ళు ఎక్కడికక్కడ ఆపేటందుకు ఒక మైదాపూర్లో 130 లక్షలతో ఆరు చెక్ డ్యాములు కట్టుకున్నాం. అవి ఒకటొకటి ఎట్లనే కదా అంటే మన ఇప్పుడున్న నాయకుల మనవలు దారిగా బందోబస్తు కట్టుకున్నారు. మరి అయితే అన్నారు ఎక్కడికక్కడ నీళ్లు ఆగిపోయింది. దాంతో భూగర్భ జలాలు పెరిగి పంట దిగుబడి పంటలు ఇన్నడు ఊహించినంత పంటలు పండినాయి. అదేవిధంగా గీత కార్మికులకు చెట్టు పన్ను మాఫ్. ఇప్పుడు తాతవాయి పోతున్న మన చెట్టు వీకెళ్ళి వాడు గీత కార్మికులు చెప్పాడు ఇమ్మీడియట్ తక్షణ సహాయం. ఇప్పుడు 25,000 ఇస్తున్నాం. 25,000 రూపాయలు సపోర్ట్ తర్వాత 5 లక్షల రూపాయలు మళ్ళీ శాశ్వతంగా కుటుంబం దెబ్బతినది కాబట్టి కూడా గీత కార్మికులకు భూమి ఇస్తూ నీటి ఇస్తూ మనందరికీ ఇక తాతలు నాకు తెలియదు. అసలు ఒక్క కలం పడుతుంటే మన ముఖ్యమంత్రి గారు రద్దు చేసేస్తారు భూమి ఇస్తూ. ఇలా ధరణి ఇంకో 3-4% ఏమైనా అక్కడిక్కడ మిగిలిన 97% మందికి పక్కా పాస్బుక్లు వచ్చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే గ్రామాలలో సంపద పెంచడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక పెన్షన్ల ద్వారా మైతాపూర్కి ఒక 10 కోట్ల రూపాయలు వచ్చినాయండి. రైతులకు రైతు బంధు రైతు బీమా ద్వారా ఒక 6 కోట్ల రూపాయలు వచ్చినాయి. గొర్రెలకు 1,20,000 వచ్చినాయి. రైతు రుణమాఫీ కింద ఒక 50-60 లక్షలు అయిపోయింది. అభివృద్ధి కోసం చెక్ డ్యాంలకు 1,30,000 చెరువు తవ్వేటందుకు తూము పెట్టేందుకు యాడ చెర్ల చేపలు ఇక రకరకాలుగా ఇక మనం చూస్తా ఉన్నాం. ఆ కేసీఆర్ కిట్టు సర్కార్ దాఖలలో డాక్టర్లు వేటి ప్రస్తుతం కేసీఆర్ కిట్లు బతుకమ్మ అంటే ఈ రకంగా ప్రతి గ్రామానికి ఇవాళ మేము ధైర్యంగా కూర్చొని చెప్పగలుగుతాం. ఏ సావిడి కాదు కానీ ఏ మైక్ పట్టుకునే కానీ గత ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలలో అంటే 20-30 ఏళ్ళలో తేనని పైసలు ఏ గ్రామానికి అయినా ఇస్తాం కావాలి. లెక్కలు చూసుకోండి బరాబర్ తెలుస్తుంది. అరే పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొని ఒక గ్రామ పంచాయతీకి ఒక రిక్షా ఉండకపోవచ్చు తెచ్చినందుకు చెత్త తీసినందుకు రిక్షాలు ఉండు కరవు. ఇలా మన సఫాయి కార్మికులకు జీతాలు పెంచుకున్నాం. ట్రాక్టరు టైలరు ట్యాంకరు ఎటు చూసినా చెట్లు పెట్టుడే ఎటు చూసినా చెట్లే కనబడుతుంది. ఆ చెట్లకు నీళ్లు పోసుడు తడి చెత్త పొడి చెత్త వేసినందుకు డంపింగ్ యార్డు మన ధన సంస్కరణలకు వైకుంఠ ధామం ఓ పల్లె ప్రకృతి వనం రైతుల కోసం రైతు వేదిక అంటే ఒక మైదాపూర్లో ఇవన్నీ చూస్తుంటే దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయలు ఈ 6-7 ఏళ్ళలో వచ్చి మరి ఇలా మేము ఈ వేదిక ముందున అన్ని వర్గాల నాయకులు ఉన్నారు ఇక్కడ ప్రజలు ఉన్నారు ఆలోచన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా ఆలోచన చేసి ఇలా చెరువులు తవ్వే కార్యక్రమం కావచ్చు చేపలేసి కావచ్చు గొర్రెలు కావచ్చు మత్తళ్ళు కావచ్చు తుమ్ములు కావచ్చు చెక్ డ్యాన్లు అదేవిధంగా ప్రతి అవ్వ అయ్య భర్త లేని వాళ్ళు కడుపు నిండా తినాలని చెప్పి 2,000 రూపాయల పెన్షన్ ఎక్కడ కూడా ఇలా జాతీయ పార్టీలు ఉన్న దేశంలో ఎక్కడ కూడా 1,000 రూపాయల పెన్షన్ లేవు. ఇవాళ 2,000 రూపాయల పెన్షన్